అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీడియో సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ది బెస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యువర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. మీ పబ్లిక్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా వాటి ఒక సొల్యూషన్స్ అమ్మా. మీరు కంప్లీట్గా చూడండి, మీకు తప్పకుండా పబ్లిక్లో ఉపయోగపడతాం. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. అంటే 2A అనే సబ్జెక్ట్లోని ద బెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటమ్మా, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఇది మనకి పబ్లిక్లోని 6 మార్క్స్ అనేవి వస్తాయమ్మా. ఒక 4 ఒక 2 అనేది వస్తాయి. అయితే దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, వాటి సొల్యూషన్స్ ఇప్పుడు చేసి చూపిస్తానమ్మా. అయితే మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్లే ముందు, ఇప్పటి వరకు మా ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా మేము పెట్టే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అయితే మన టాపిక్ లోకి వెళ్తే మనకి ఏంటమ్మా, ఫస్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ x/x² - 5x + 9 లైస్ బిట్వీన్ 1 and -1/4. వీటిలోని అంటే ఇది పార్ట్ 1 అమ్మ. పార్ట్ 1 అనేది ఒక మోడల్, పార్ట్ 2 అనేది ఇంకొక మోడల్ అనేది చెప్తానమ్మ. అయితే ఈ పార్ట్ 1 లో ఏంటి, లైస్ బిట్వీన్ ఒకటి, ఇంకోటి డస్ నాట్ లైస్ బిట్వీన్ ఒకటి. ఇది కంప్లీట్ గా చూడండి, చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ ఏం రాస్తాము, ఇచ్చి ఫస్ట్ ఏం లేదు, లెట్ వై అనుకోవాలమ్మా. వై ఈక్వల్స్ టు మనకి ఏం ఇచ్చాడో ఆ క్వశ్చన్ అమ్మా. అంటే ఏంటి, x/x² - 5x + 9. ఇది ఫస్ట్ స్టెప్ అమ్మా. నెక్స్ట్ ఈ డివిజన్ అంటే డివైడ్లో ఉన్న వాల్యూ టేక్ ఇట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్టయితే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, x² - 5x + 9 = x అమ్మా. అదేవిధంగా మనం ఇప్పుడు వైతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, yx² - 5xy + 9y = x. ఇప్పుడు ఈ x కూడా టేక్ ఇట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేస్తే ఏమవుతుందమ్మా, yx² - 5xy - -x + 9y = 0. అంటే ఇది ఇటువైపు తీసుకొచ్చామా. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలమ్మా. అయితే నెక్స్ట్ ఇది ఒక ఫామ్, అంటే ఇక్కడ మనం ఏదో విధంగా ఇది ఇటువైపైన రాసుకోవచ్చు, లేదంటే ఇది ఇటువైపైన రాసు. చూడమ్మా మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలి అంటే +9y - x = 0. అయితే నెక్స్ట్ చూద్దామమ్మా, చాలా జాగ్రత్తగా చూడండి ఏమవుతుంది, yx² ఇక్కడ మనం x అనేది కామన్ తీద్దామమ్మా, మైనస్ కామన్ తీసి అప్పుడు ఏమవుతుంది, 5y + 1 × x + 9y = 0. చాలా జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏంటి మైనస్ అనేది ముందే కామన్ తీసాం, దాని తర్వాత ఈ రెండింటిలో కామన్గా x అనేది ఉందమ్మా. మైనస్ తీసేస్తే ఏముంటాయి, ప్లస్ ఉంటుంది కాబట్టి ప్లస్ అయిపోయిందాం. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇది x² ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ x, ఇదంతా కాన్స్టెంట్ అనేది అవుతుంది. అంటే ఇది ఏ ఫామ్లో ఉన్నట్టు, ax² + bx + c = 0. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటారమ్మా. అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే a అంటే ఏమవుతుందమ్మా, y అవుతుంది. నెక్స్ట్ b అంటే ఏమవుతుందమ్మా, ఇది మొత్తం b అనేది అవుతుందమ్మా. నెక్స్ట్ c అంటే ఇది కాన్స్టెంట్ అమ్మా. దీన్నే మనం ఏమి రాస్తాం అంటే ఈక్వేషన్ 1. ఇది జాగ్రత్త చూసినట్టయితే ఇక్కడ ఏమి రాస్తామో ఈక్వేషన్ 1. అయితే ఇక్కడ దేర్ఫోర్ ఎక్సిస్, అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకోవాలమ్మా. అంటే ఏ ఫార్ములా అంటే δ = అంటే మనకు తెలుసు కదా ఆల్రెడీ డిస్క్రిమినెంట్ ఫార్ములా b² - 4ac. డిస్క్రిమినెంట్ ఫార్ములా అమ్మా, δ = b² - 4ac. ఈ ఫార్ములా మీద మొత్తం అంతా ఆధారపడి ఉంటారమ్మా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ జాగ్రత్త, అయితే నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తామంటే బట్ x is real, ఏం రాస్తామా, x is real అయింది అంటే ద నెక్స్ట్ స్టెప్ లో దేర్ ఫోర్ ఏంటి, ఇట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అవుతుంది, డిస్క్రిమినెంట్ లేదా δ > 0. ఇది అమ్మా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మనకు ఆల్రెడీ తెలుసు కదమ్మా డెల్టా అంటే ఫార్ములా ఏంటి, b² - 4ac. అంటే b అంటే ఎంత ఎంతమ్మా మనకు వచ్చింది, -5y + 1² -4. ఏ అంటే ఎంత వచ్చిందమ్మా ఈక్వేషన్ 1, ఏ అంటే y. నెక్స్ట్ సి అంటే ఏంటమ్మా, 9y > 0. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవడం. ఎలాగ ఈ మైనస్ ఏమవుతుంది, ప్లస్, ఎందుకంటే స్క్వేర్ కాబట్టి, అంటే 5y²
అంటే ఏమవుతుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 5y² + 1² + 2 × 5 అంటే 10y - 4 9 అంతమా 36y² ≥ 0. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ 5y² అంటే ఎంతమ్మా 25y² + 1 + 10y - 36y² ≥ 0. ఇక్కడ చూసినట్టయితే 25y² ఉంది, -36y² ఉంది, అంటే ఎంతమ్మా వస్తుంది -11y² -11y² + 10y + 1 ≥ 0. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎప్పుడు కూడా వై స్క్వేర్ కోఎఫిషియంట్ అవ్వచ్చు లేదంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అవ్వచ్చు లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఈ యొక్క బిఫోర్ అంటే కోఎఫిషియంట్ ఎప్పుడు మైనస్ ఉండకూడదు. ఆ సైన్ మారాలంటే ఈ టోటల్ గా ఇవన్నీ ఏమవుతాయమ్మా చేంజ్ అనేది అయిపోతుంది. అప్పుడు ఏమైనా వస్తుందమ్మా 11y² - 10y - 1 ఇటువైపు కూడా సింబల్ అనేది చేంజ్ అయిపోతాం. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవడం. ఈ ఒక్క సైన్స్ అనేది మారితే ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అనేది అయిపోతాం. అయితే నెక్స్ట్ స్టెప్ చూసినట్టయితే మనం ఇక్కడ ఫ్యాక్టర్స్ అనేది తీయాలి. అంటే 11y² - దీని ఎలా అర్థం 11y + y చూసుకున్నాము -1 > 0. సో జాగ్రత్త చూడండి, దీని ఏం రాసా -10y ఏం రాసా -11y + y అంటే ఎంతమ్మా -10y. అయితే ఈ రెండింటిలో కామన్ గా ఏముందో చూడండి. ఈ రెండింటిలో కామన్ ఏముంది 11y కామన్ తీస్తే వాట్ ఈస్ అవర్ రిమైనింగ్ వాల్యూ y - 1 + 1 కామన్ తీస్తే y - 1 > 0. చాలా అంటే చాలా జాగ్రత్తగా చూడండి, ఈ రెండింటిలో కామన్ గా ఏముందో మనకు తెలుసా. అయితే ఇక్కడ ఏమవుతుంది 11y + 1 × ఏమవుతుంది అమ్మా y - 1 > 0. ఇంతేమ్మా, ఇక్కడతో మనకి సమ్ అనేది అయిపోయింది. అయితే మనం ఫైన్ చేయవలసింది అంటే లైస్ బిట్వీన్ 1 and -1/11 లేదంటే -1/11 and 1 అనే ఏదైనా పర్వాలేదు. ఇది మనకు తెలుసు కదమ్మా y = ఏమవుతుంది ఇప్పుడు -1/11 ఆర్ ఇంకోటి ఏమవుతుందమ్మా y = 1. ఇది మనకి తెలిసిన. అయితే దీన్ని ఏ విధంగా రాస్తాము అంటే దీని ప్రకారం అంటే ఈ చాప్టర్ ప్రకారం ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ప్రకారం y = -1/11, 1 ఈ విధంగా రాస్తాము. చాలా జాగ్రత్తగా చూసుకోండి. అదే విధంగా అయితే దీన్ని ఏ విధంగా ఇచ్చి y = -1/11, 1 లేదా y < -1/11 y < 1 ఇదే అమ్మ. దేర్ఫోర్ అంటే నెక్స్ట్ దీన్ని ఈ విధంగా రెండు విధాలుగా రాయాలమ్మ. ఇప్పుడే ఏమని మనం అనుకోవాలి, మనం ఏం రాస్తాం అంటే లైస్ బిట్వీన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ దేర్ఫోర్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ చాలా జాగ్రత్త ఈ విధంగా రాయాలి. ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ లైస్ బిట్వీన్ -1/11 and 1 అంతేమ్మా. దిస్ ఈజ్ అవర్ రిజల్ట్ ఆన్సర్. చాలా జాగ్రత్త రాయనమ్మా. ఈ ఫ్యాక్టర్స్ అనేది ఏ విధంగా చేయాలనేది కూడా మీకు కంప్లీట్గా ఒక ఐడియా అనేది రావాలమ్మా. అదేవిధంగా దాన్ని ఈ విధంగా రాస్తామమ్మా. ఇదే మనకి పార్ట్ 1 అమ్మా. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది 2 అనే సబ్జెక్ట్లోనే పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2లో ఉంటుంది, అదేవిధంగా పార్ట్ 3. టోటల్గా 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ 3 అప్లోడ్ చేస్తానమ్మా. అయితే మీరు నాకు చేయవలసిన ఒకే ఒక సహాయం ఏదైనా ఉందంటే మా ఒక ఛానల్ అనేది ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.